ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఏం చేయలే కేసీఆర్, ఏం చేయలే, ఏం చేసిండు అని మాట్లాడతారు. ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇవాళ ఒక్క నక్కిరేకల్ నియోజకవర్గంలో 43,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నది కేసీఆర్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 10,450 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్. రైతు బంధు కింద ఒక్క నక్కిరేకల్ నియోజకవర్గంలో 93,365 మంది రైతన్నలకు ఒక సోదరుడిలాగా ఒక కొడుకులాగా 1,000 కోట్ల రూపాయలు ఒక్క నక్కిరేకల్కి ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ కిట్ కింద ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా, అక్కడికి పోయి ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు అని చెప్పి ఇవాళ ఒక్క నకరేకల్లో 13,000 మంది ఆడబిడ్డలు, ప్రసూతి అయిన ఆడబిడ్డలకు మేనమామలాగా కేసీఆర్ గారు ఇవాళ 15 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 6,700 కుటుంబాలకు బ్రహ్మాండంగా 24 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, మా యాదవ సోదరుల కోసం గొర్రెల యూనిట్లు, ఇంటింటికి మంచినీళ్ల కోసం 110 కోట్లు. ఏమి చేయలే కేసీఆర్ అంటారు నేను అడుగుతున్నా. ఎన్ని ఉన్నాయంటే రామన్నపేటలో 50 పడకల ఆసుపత్రి, ఇంకా ఇక మీ నకరేకల్ మున్సిపాలిటీ నకరేకల్లో 100 పడకల ఆసుపత్రి 32 కోట్లతోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల 5,70,00,000తోని, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ లింగన్న ఏమన్నాడు అన్న, కొన్ని పనులు చేసినాం కానీ ఇంకా కొన్ని పనులు చేయాలన్నాడు. ఏం చేయాలన్నాడు? చిట్యాల మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు. మరి పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏ గుర్తు కొట్టేయాలి? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వండితే వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? మరి కాంగ్రెస్ సన్నాసులకు ఓట్లేసి మాకు డిమాండ్ చేస్తే అవుతుందా? రేపటి రోజున నకరేకల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే తప్పకుండా చిరుమర్తి లింగయ్య గారి కారు గుర్తుకే ఓటేయాలి. ఇంకొక మాట అన్నాడు అన్న, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, పక్కనే చౌటుప్పల్ పక్కకు దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినరు, అట్లనే మా వెలిమినేడ్లో కూడా మంచి పార్కు పెట్టాలి, పరిశ్రమ దేవాలి, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలి అని చెప్పిండు. మీకు ఆ ఉపాధి అవకాశాలు కావాలి అంటే, పరిశ్రమలు రావాలి అంటే ఒక ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. అల్లాటప్ప నాయకులతోని పరిశ్రమలు రావు. అందుకే అది కావాలి అంటే ఏం చేయాలి? ఏ గుర్తు? చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలన్నాడు. మరి ఫ్లైఓవర్ కావాలంటే ఏం చేయాలి? కారు గుర్తుకే ఒకటే అన్న. బ్రాహ్మణ వెల్లంలలో ఉదయ సముద్రంలో ట్రయల్ రన్ పూర్తయింది, 100,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అది. శరవేగంగా రాబోయే 6 నుంచి 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావాలంటే లింగయ్య గారికి ఓటేసి గెలిపించండి. కరోనా గినక రాకపోయింటే ఈ పాటికి మొత్తం అయిపోయేది. కరోనా అనే దరిద్రం వల్ల ఈ టర్ములో 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగింది, 100,00,000 కోట్ల రూపాయలు నష్టమైంది. లేకపోతే ఈ పాటికే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంలా, మీ ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి అన్ని కూడా పూర్తి చేసే వాళ్ళం. తప్పకుండా ఈ పనులు కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తి చేసి నకరేకల్ నియోజకవర్గ రైతన్నలకు అందజేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ మమ్మల్ని అడిగితే అన్న మరి కారు గుర్తు కొట్టేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారే అన్న అని అడిగితే ఎవరన్నా చెప్తారు? కేసీఆర్ అవుతాడు అని చెప్తారు. మరి కాంగ్రెస్ అని కొట్టేస్తే ఎవడైతాడే? ఎవడు ముఖ్యమంత్రి? కోన్ బనేగా కరోడుపతి లెక్క కోన్ బనేగా ముఖ్యమంత్రి అంటే నల్లగొండలో 4 తయారున్నారు. నిన్నగాక మొన్న జానారెడ్డి సాబ్ మాట్లాడుతుండే నేను చూసిన, ఆయన పోటీ కూడా చెప్తలేడు. కానీ ఊళ్ళల్లో ఏదన్నా ఊరికోతే ఊళ్ళకి పోయి అక్కడ ఎవరైనా తాత కనబడతారనుకో, తాత తాత లగ్గం చేసుకుంటావా తాత అంటే ఏమంటాడు? నాకెవడిస్తాడరా అంటాడు. చేసుకోను అన్నాడు, నాకెవడిస్తాడరా పిల్లను అంటాడు. ఇప్పుడు జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. జానారెడ్డి గారు పోటీ చేస్తలేడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి అయినట. ఇక యువతల దిక్కుపోతే కొద్దిగా అవతలికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నున్నాడు, ఉత్తమ్ అన్న కూడా ముఖ్యమంత్రి అట. ఇదివరకు నరికిండు,
నేను ఈసారి గెలిపియకపోతే గడ్డం గిక్కోను అన్నాడు. ఏమైంది, బ్లేడ్ దొరికిందో దొరకలేదో గడ్డం మాత్రం పెంచుకుంటూనే ఉన్నాడు. రంగు వేసుకొని ఏదో కలరింగ్ వేసుకొని కవరింగ్. ఇక ఇక్కడ ఇద్దరు ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇక వీళ్ళు కూడా ఎమ్మెల్యేగానే గెలిచేది లేదు కానీ మేము కూడా ముఖ్యమంత్రులే అంటారు. రేపు నల్లగొండలో అక్కడ గెలిచేది కంచర్ల భూపాల్ రెడ్డే, మళ్ళా తప్పకుండా మునుగోడులో మళ్ళా గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే, మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే. వీళ్ళిద్దరికీ బలుపు బాగున్నది. మేమేందో పెద్ద పోటుగాళ్ళం, మేమేందో పెద్ద దారికారులం. నకిరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, మేము ఎట్లా చెప్తే అట్లా ఆడతారు, ఇక్కడ కొని పారేస్తాం, పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాగా మదమెక్కి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు నకిరేకల్లో ఒక పేదింటి బిడ్డ లింగయ్య గారిని గెలిపిస్తారా, ఈ డబ్బు మదమున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు బుద్ధి చెప్తారా లేదా ఆలోచించండి. నేను ఒక్కటే అంటా ఉన్నా, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు అడిగేందుకు సిగ్గు రావాల. ఆయన అంటున్నాడు వెంకటరెడ్డి, ఏమంటున్నాడు, కేసీఆర్ నువ్వు కరెంట్ ఇచ్చినావా, యాడిచ్చినావు చూపెట్టు అంటుండు. వెంకటరెడ్డి గారు, నీకేమైనా సిగ్గు ఇజ్జతు మానం ఉన్నదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకో ఈ సచ్చినోళ్ళు రైతులు ఆనాడు పాము కాట్లు తేలు కాట్లు ఇది మర్చిపోయినరు అనుకున్నావా? ఎరువుల కోసం విత్తనాల కోసం దుకాణాల ముందు లైన్లు కట్టిన రోజులు మర్చిపోదామా? మళ్ళా దిక్కుమాలిన కాంగ్రెస్ను తెచ్చుకుందామా? ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, ఖుల్లా చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న పేద సాధలే ఉన్నారు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటలు చాలు అంటుండు. నేను అందుకే అడుగుతున్నా నకిరేకల్ రైతన్నలారా, నకిరేకల్ రైతు బిడ్డలారా, ఆలోచించుకోండి. కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. కరెంటు కావాలంటే కారు గుర్తు కొట్టేయండి, దరిద్రం రావాలి మీ ఇంటి కంటే కాంగ్రెస్ ఓన్ కొట్టేసుకోండి. గదే దరిద్రం, కరెంటు లేని దరిద్రం, తాగునీరు లేని దరిద్రం. ఆనాడు ఆగమాగం చేసి మొత్తం నల్లగొండ జిల్లానే ఫ్లోరోసిస్తో నాశనం చేసిన దరిద్రం కాంగ్రెస్. అట్లాంటి దరిద్రం మళ్ళ రావాలన్నా మన జీవితాల్లోకి ఆలోచించండి. వాడెవడో వచ్చి నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అంటే ఆగం కాకండి. ఆయన చెప్తున్నాడు ఏదో గ్యారంటీలు అట, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు అంటే ఏందో ఎరికేనా, 6 నెలలకు 1 సీఎం గ్యారంటీ, 6 నెలలకు 1 సీఎం పక్కా గ్యారంటీ. 6 నెలలు ఒకడు, ఇంకో 6 నెలలు వాడు కుర్చీ చదువుకునే వరకు మళ్ళీ వాని కుర్చీ గుజుడు. గా దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ ఓటేసి బంగారం లాంటి తెలంగాణ నాశనం చేసుకుందామా ఆలోచించండి. ఉండొచ్చు ఆడాడ సమస్యలు ఉంటాయి. ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తే రానోళ్ళు ఒక 10-30 మంది ఉంటారు. ఆడాడ పెన్షన్ కావాలని ఉంటుంది, ఆడాడ తెల్లకారట రాదనే ఆవేశం ఉంటుంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని అందరిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఒక్క బక్క పల్చని కేసీఆర్ మీదికి మొత్తం ఢిల్లీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు దండయాత్ర చేసి వస్తున్నారు. ఒక్క కేసీఆర్ మీదికి ఎంత ఉంటాడు కేసీఆర్ గారు పాపం, 52-53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ మొన్న ఇడికెళ్ళి వాడితే కూడా నాకేం కాలే, కానీ పాపం కేసీఆర్ గారు బక్కగా ఉంటాడు. అట్లాంటి కేసీఆర్ గారి బొండిగ విసుకేతందుకు ఉన్న ఒక్క తెలంగాణ గొంతు, ఉన్న ఒక్క తెలంగాణ పెద్ద మనిషిని కతం చేసేందుకు ఎవడెవడు దిగుతున్నాడు, మోడీ, అమిత్ షా, యోగి, ఆయన ఎనుకో భోగి, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ, ఖార్గే, సోనియా గాంధీ, డీకే, సిద్ధరామయ్య, ఇంతమంది వస్తున్నారు. మరి ఏంది మా ధైర్యం? మా ధైర్యం ఏంటంటే మా ధైర్యం మీరు, మా ధైర్యం మీరు, మీరున్నారన్న ధైర్యంతోనే ఒంటరిగా పోతున్నాం. అయినా మీకు తెలుసు సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, సింహం సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి. నేను అనలేదు అయితే గీతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లింగయ్య గారి మీద కేసు పెట్టుకోవాలని నాకు సంబంధం లేదు. ఇవాళ నేను ఒక్కటే ఆలోచించమంటున్నా మిమ్మల్ని, సింహం లాంటి కేసీఆర్ కావన్నా, సీల్డ్ కవర్ సీఎం కావన్నా, మళ్ళొక్కసారి ఢిల్లీ చేతిలో మన జుట్టు పెడదామా ఆలోచించండి. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి, తెలంగాణ జనం తెలుసాలి. రాహుల్ గాంధీ ఎవడు, మోడీ ఎవడు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని తెలుస్తందుకు తెలంగాణ ప్రజలు తెలుసాలి.
అందుకే నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుతా ఉన్నా, మంచి చేసిన కేసీఆర్ ఆయన మీద మన కుటుంబ పెద్ద కాబట్టి ఆడాడ చిన్న చిన్న గులుగుడు అలుగుడు ఉండొచ్చు, చిన్న చిన్నగా ఇది కాపాయే గది కాకపాయే దళిత బంధు మా బామ్మరిదికి వచ్చే నాకు రాకపాయే ఇటువంటి బాధలు ఉండొచ్చు, నేను లేవని నేను అంటలేను, ఉంటాయి. కుటుంబం అన్నాక సంసారం అన్నాక కొన్ని ఉంటాయి, కానీ గుర్తు పెట్టుకోండి మనకున్న ఒకే ఒక్క నాయకుడు, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆ గొంతును ఓగొట్టుకొని మన జుట్టు ఢిల్లీ చేతికిస్తే మళ్ళా దేకెటోడు ఎవడు ఉండడు, కానెటోడు ఎవడు ఉండడు, తెలంగాణను పట్టించుకుంటాడు మళ్ళీ ఎవడు ఉండడు. ఉన్న ఒక్క గొంతును కతం చేసుకుందామా, కాపాడుకుందామా, ఆలోచించండి. ఉంటాయి గులుగుడు అలుగుడు నారాజులు ఉంటాయి, కానీ ఒకటే నేను చెప్తున్నా, గులుగుడు గులుగుడే గుద్దుడు, గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే మనది మనం కొట్లాడుకోవాలి, మన ఇంట్లో తెలంగాణ కుటుంబంలో మనకు మనకు ఏమన్నా ఉంటే గెలిపించుకోవాలి. మళ్ళా కేసీఆర్ను కూర్చోబెట్టుకొని మాకు పెన్షన్లు, మాకు ఇంకా కొన్ని రేషన్ కార్డులు, ఈ నీళ్ళు, ఈ పథకమి, ఇంకా దళిత బంధుకి ఎక్కువ పైసలు అడిగి తీసుకోవాలి. వాడెవడో ఢిల్లీ వానికి చేతులు పెట్టి వానికి కత్తిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే అది కాదు. అయినా 65 ఏళ్ళు మనను ముంచిందే ఈ ఢిల్లీ పార్టీ వాళ్ళు, మళ్ళొక్కసారి వానికే జుట్టు చేతికిచ్చి మనం మోసపోదామా ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతా, తెలంగాణల నాయకులు లేరా? ఢిల్లీకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి ఇంతింతమంది దిగుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త ఇద్దరు దినమంతా కష్టం చేసి ఇంటికి వచ్చిరట, సాయంత్రం బువ్వ తింటున్నారు ఇంట్లో, తింటుంటే ఆయంత చూరు మీదకి వెళ్ళి తేలు వచ్చి పడ్డది, పడగానే భార్య ఓరింది, అరే తేలు 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 సంపు సంపు దాని అది కుడుతుంది అన్నదట. ఆ మొగాయన లేచి బయటకు ఉరుకుతుండట, యాడికొత్తున్నవా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తా అన్నాడట. ఇక్కడ ఉండే సన్నాసులకు, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు వీళ్ళకు శాతనైతలేదు కాబట్టి ఢిల్లీ ఓడు కావాలి, కర్ణాటకడు కావాలి, గుజరాత్ ఓడు కావాలి. దమ్మున్న ముఖ్యమంత్రి మనకుండంగా, మన నాయకుడు మనకుండంగా, వేరే ఓడు ఎందుకు? అందుకే నేను అంటున్నా మా తమ్ముళ్ళకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎప్పటికుంటాయి. మనిషి భూమి మీద ఉన్నంతకాలం యాదో ఒక సమస్య ఉంటుంది, నీళ్ళు అయిపోగానే ఇంకో సమస్య వస్తుంది, కరెంట్ అయిపోగానే ఇంకోటి వస్తుంది, ఊళ్ళో ఒకటి అయిపోగానే ఇంకోటి వస్తుంది. దానికి బాధపడద్దు, సంజాయించుకోవాలి, కడుపులో తలబెట్టాలి, మన తెలంగాణను మనం గెలిపించుకుందామని చెప్పాలి. కానీ మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, పైసలు ఇస్తారు కోమటిరెడ్డి వాళ్ళ దగ్గర బాగా పైసలు ఉన్నాయి, పైసలు వంచుతారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఆఖరి ముచ్చట చెప్పి ముగిస్తా, మోసాన్ని మోసంతోనే జయించాలి. పైసలు ఇచ్చేయమంటారు, మన గౌడన్నల దగ్గరికి వస్తారు, అన్నా నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు, ముదిరాజుల దగ్గరికి వస్తారు, పెద్దమ్మ మీద ప్రమాణం చేయంటారు, మన దళిత సోదరుల దగ్గరికి వస్తారు, పోచమ్మ మీద ప్రమాణం చేయంటారు. మనం కూడా ఏం చేయాలి, నెరికెనా చేయి జాపాలి, ఆ సరే బిడ్డ అనాలి, మనసులా తుప్పాలు 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 అనుకోవాలి. పైసలు ఇస్తే దబాయించి తీసుకోనరి, కానీ గుర్తు మాత్రం గుర్తు పెట్టుకోనరి. యాదికున్నది కదా, కారే కదా, పక్కానా లింగన గెలుసుడు పక్కానా? ఆల్ రైట్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.